తెలంగాణ రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే అటకెక్కింది భూములన్నీ సర్వే చేసి డిజిటలైజ్ డిజిటలైజేషన్ చేస్తాము అన్న మాటలు హామీలుగానే మిగిలిపోయాయి పైలట్ ప్రాజెక్ట్ ముందడుగు పడకపోవడంతో ల్యాండ్స్ డిజిటలైజేషన్ పై అనుమానాలు కలుగుతున్నాయి తెలుగు రాష్ట్రంలో భూముల వివాదాలకు చెక్ పెట్టేందుకు ల్యాండ్స్ డిజిటలైజేషన్ కు సిద్ధమైంది ప్రభుత్వం రాష్ట్ర జూన్ పదకొండు నుంచి డిజిటల్ సర్వే చేయాలని సర్కార్ భావించింది మొదటగా పైలట్ గ్రామాలుగా జిల్లాకు ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి డిజిటల్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం సర్వే కంపెనీలు ఎదురుచూస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే చేసేందుకు ఎనిమిది సంస్థలు ముందుకొచ్చాయి ఐదు నెలల కిందట పైలట్ గ్రామాలలో సర్వే చేయాలని ఆయా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది ఒక గ్రామాన్ని ఆరు రోజుల్లో సర్వే చేసే విధంగా ఆ సంస్థలు ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు రాకపోవడంతో సర్కారు పిలుపు కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నాయి ధరణి పోర్టల్ ద్వారా ఏ సమస్య లేదన్న ఫీడ్బ్యాక్ తోనే సర్కార్ ల్యాండ్స్ డిజిటల్ సర్వే ఆలోచనకు వెళ్లినట్లు తెలుస్తోంది కానీ ఇంకా అనేక జిల్లాల్లో ధరణి సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించకుండా క్షేత్రస్థాయిలో డిజిటల్ సర్వే చేయడం కష్టమే సర్వేలో భాగంగా ఏ గ్రామంలోనూ సరిగా హద్దురాళ్లు కనిపించడం లేదు సబ్ డివిజన్ల వారీగా మ్యాప్లు లేవు ఖాతాల వారీగా సర్వే చేయడం ద్వారా వివాదాలు పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ నిపుణులు భావిస్తున్నారు పైగా రికార్డుల్లోని మొత్తం విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలోని మొత్తం విస్తీర్ణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది రాష్ట్రంలో సాగు భూమికి ప్రభుత్వ లెక్కల్లో ఉన్న భూమికి మధ్య వ్యత్యాసం దాదాపు ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలపైనే ఉంది అందుకే గ్రామాల వారీగా రికార్డులు ప్రక్షాళన చేస్తూ భూ సమగ్ర సర్వే చేస్తేనే డిజిటల్ సర్వే చేయడం సులువవుతుందంటున్నారు నిపుణులు డిజిటల్ సర్వే చేసేటప్పుడు గ్రామసభ నిర్వహించడం ప్రతి పట్టాదారుడికి నోటీసులు జారీ చేయడం తప్పనిసరి అయితే రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది విఆర్ఓ వ్యవస్థ రద్దయిన తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఏలు మాత్రమే ఉన్నారు ఈ హక్కుదారులందరికీ నోటీసులు అందజేసే ప్రక్రియలో ఏ ఒక్కరికి మిస్ అయినా సర్వే నిలిచిపోతుంది అలాగే ఏ ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేసినా చెల్లకుండా పోతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి ధరణి సమస్యలన్నీ పెండింగ్లో ఉండడంతో డిజిటల్ సర్వే ఆలస్యమవుతుందని సమాచారం